మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డినే గెలిపించాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ప్రజల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలకు అసెంబ్లీలో మన గొంతుకై వినిపించాలని గుర్తు చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు చిన్నారెడ్డికే వేయాలన్నారు. మూడు జిల్లాలకు సంబంధించి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్కు సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సోనియా గాంధీ కాంగ్రెస్ల సీనియర్ నాయకుడు జి చిన్నారెడ్డి గారికి మద్దతు తెలిపి వారికి అనౌన్స్ చేయడం జరిగింది. మరి వారి విషయం అందరికీ తెలిసిందే. వారు సమ్యుడు, ఎడ్యుకేటెడ్, నీతిపరుడు, నిజాయితీపరుడు. మరి అంతకంటే అన్నిటికంటే ఎక్కువ మొట్టమొదట జై తెలంగాణ అన్న స్వర్గీయ మర్రి చిన్నారెడ్డి గారి తర్వాత రెండో వ్యక్తి జై తెలంగాణ అన్న వ్యక్తి డాక్టర్ జి చిన్నారెడ్డి గారని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మరి జి చిన్నారెడ్డికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు 1వ నంబరు ఏసీ వారిని కౌన్సిల్కు పంపించాలి అని చెప్పేసి మన ప్రాంత సమస్యల గురించి, మన ప్రాంత అభివృద్ధి గురించి ఆయన కౌన్సిల్ లోపల ప్రభుత్వాన్ని నిలదీయగలిగే శక్తి వారికి ఉన్నందువలన దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరూ చదువుకున్నోళ్ళే కాబట్టి గుర్తుపట్టి ఇతడు స్థానికుడు, మహబూబ్ నగర్ స్థానికుడు ఇతన్ని, మిగిలిన వారు ఎవరు స్థానికులు కాదు. మరి అందువలన డాక్టర్ జి చిన్నారెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటేసి కౌన్సిల్కు పంపించాలని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.